ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 974 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. ద్వారకామాయి వద్ద సాయి తాడు తీసుకొని మెట్ల దగ్గరికి చేరుకొని తదేకంగా అలా కట్టపుల్లల మూటని చూస్తూ ఉంటారు. ఇంతలో మరోవైపు మతిస్థిమితం లేని వ్యక్తి అలా ఆ వ్యక్తిని మెడకి పట్టుకొని ఒక్కసారిగా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయగా ఊపిరాడక రక్షించండి, కాపాడండి అని పెద్దగా ఆడడంతో ఇంట్లో ఉన్న మహిళ పరిగెత్తుకుంటూ బయటకు చేరుకొని నా భర్తని విడువు అని ఆమె రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంతలో మరో వ్యక్తి వదిన, ఇతను ఎవరు, అసలు ఇతను ఉన్నపలంగా ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతకుముందు ఎన్నడూ ఇక్కడ చూసిందే లేదు అనగా వెంటనే ఆమె కంగారు పడిపోతూ, అతను ఈరోజు ఉదయమే వచ్చాడు వాళ్ళ గ్రామం నుండి, మా పక్క ఇంటి వాళ్ళ బంధువు అని చెప్పి ఆమె కంగారు పడుతూ, అలా ఇద్దరూ కలిసి విడిపించడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆ వ్యక్తి వదలకుండా నానా తిప్పలు పెడుతూ గట్టిగా పట్టుకొని అతనికి ఊపిరాడనీయకుండా చేస్తారు. వెంటనే అతను రక్షించండి, కాపాడండి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూనే ఉంటాడు. నా భర్త చాలా మంచివాడు, అతనికి ఎటువంటి హాని కలిగించద్దు అని చెప్పి అలా ఆమె ఎంత పెద్దగా అరిచినప్పటికీ కూడాను అతను వినడు. అలా ఇద్దరు చెరొక వైపు వెళ్ళి పడతారు. అతను తోసివేయడంతో చేసేదేమీ లేక వెంటనే ఉదయం సాయి కలలో కనిపించి చెప్పిన మాటలు ఒక్కసారిగా అతనికి గుర్తు వస్తాయి. వెంటనే సాయి రక్షించండి, ఈ సమయంలో కేవలం మీరు మాత్రమే రక్షించగలరు అని చెప్పి ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం అని వాళ్ళు అలా స్మరణ చేస్తూ ఉంటారు. ఇంతలో ద్వారకామాయి వద్ద ఉన్న సాయి ఆ తాడుని అలా కర్రపుల్లల మూటకి విసిరేసి బలంగా లాగడంతో ఒక్కసారిగా ఆ యొక్క మూటలోని ఒక కర్రపుల్ల పైకి ఎగిరి అలా సాయి ముందు పడుతుంది. ఇంతలో ఒక్కసారిగా ఆ పిల్లవాడు వెనక్కి పడిపోతాడు. ఉన్నపలంగా అలా పడిపోవడంతో వెంటనే అక్కడ ఉన్న ఇద్దరు ఆ పిల్లవాడిని అక్కడి నుంచి ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ భయాందోళనకు గురి చేస్తారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇతను ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉండగా వెంటనే భార్య అలాగే పక్కనే ఉన్న మరో వ్యక్తి కలిసి అతన్ని నెమ్మదిగా పక్కకు తీసుకొని వెళ్ళి అలా కూర్చోపెడతారు. వెంటనే అతను జరిగిన సంఘటన మొత్తం అలా వివరించి భార్యకి, నాకు సాయి చెప్పారు కానీ ఇటువంటి జరుగుతుందని నేను అసలు ఊహించనే లేదు అని అంటారు. ఇంతలో భార్య, నిజంగా అసలు నాకు చాలా భయం కలిగింది, అతను ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే మేము ఇద్దరం ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అతన్ని మేము తొలగించలేకపోయామంటే ఇక పరిస్థితి అర్థం చేసుకోండి, ఏదో ఒక మహిమనే ఇప్పుడు మనల్ని కాపాడింది, అది కూడా ఎవరో బలంగా లాగి అతన్ని విసిరేసినట్టుగా అనిపించింది అనగా వెంటనే అతను కూడా, నిజంగా నా ఊపిరి ఆడకుండా నాకు ప్రాణం పోతుందేమో అనిపించింది అనగా వెంటనే అలా, భార్య నిజంగానే మనకి ఆ భగవంతుడే సహాయం చేసి ఉండవచ్చు అనగా వెంటనే అతను, నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి, నాకు సహాయం చేసింది సాయినే, సాయి యొక్క గొంతు నాకు వినిపించింది, నీకు ఏమి జరగదు, నీవు కంగారు పడవద్దు అని నాకు చెప్పిన మాటలు వినిపించాయి, అంటే ఇదంతా సాయి వల్లనే సాధ్యమైంది, ఓం సాయిరాం ఓం సాయిరాం అని వాళ్ళు అలా సాయిని స్మరణ చేస్తూ ఉంటారు. ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా నవ్వుతూ అల్లా మాలిక్ ఏక్ అని అంటారు. మరోవైపు ఆలీ ఉద్దవ్ వీళ్ళంతా మాన్సింగ్ దగ్గరికి చేరుకోగా వెంటనే మాన్సింగ్ కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే ఉద్దవ్, చూడండి మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, మేము నీతో మాట్లాడడానికే వచ్చాము అని, ప్రశాంతంగా కూర్చోండి, మీరు ఆందోళన చెందవద్దు, అసలు మీ మీద వారు ఎందుకు దాడి చేయాలనుకుంటున్నారు, అలాగే మిమ్మల్ని ఎందుకు బంధించాలనుకుంటున్నారు, అసలు మీకు అలాగే బ్రిటిష్ వారికి మధ్య ఉన్న ఈ యొక్క గొడవ ఏమిటి అనేది పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము, మీతో మాట్లాడడానికే వచ్చాము, మీరు మాకు పూర్తి సమాచారాన్ని తెలియపరిస్తే బాగుంటుంది, మేము తద్వారా అసలు మీకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము, నిజం తెలుసుకోవాలనుకుంటున్నాము అనగా వెంటనే అలా, నిజానికి మీలాగానే ఇంతకుముందు నేను కూడా ఉండేవాడిని, అసలు ఏం జరిగింది అనేది నేను క్షుణ్ణంగా వివరిస్తాను, నాది ఒక సంతోషకరమైన జీవితం, కొంతకాలం క్రితం వరకు మేము మా కుటుంబ సభ్యులు అందరం సంతోషంగా జీవిస్తాము, ప్రతి ఒక్క పండగని అందరం కలిసి అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉండేవాళ్ళము, కానీ అనుకోకుండా ఒక రోజున
ఏదైతే జరిగిందో ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది, నా కుటుంబ సభ్యులందరినీ నేను కోల్పోయేలాగా చేసింది. దానితో నేను ఇక విప్లవకారుడిగా మారాల్సిన పరిస్థితి నెలకొనింది. నాకు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఉన్న బంధువుల్ని అలాగే కుటుంబ సభ్యుల్ని అందరినీ వీళ్ళు కాల్చివేశారు. దానివల్ల నేను ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను. చూడండి, ఈ రోజున నాకు పట్టిన గతే రేపటి రోజున మీకు లేదంటే మరొకరికి పట్టవచ్చు, అందుకే విప్లవకారుడిగా నేను మారాను అని అంటారు. మరోవైపు కులకర్ణి సర్కార్, బిల్లీజీ మీరు దాదాపు గ్రామం అంతా జల్లెడ పట్టారు, కానీ ఎక్కడా ఎటువంటి సమాచారం మీకు లభించలేదు. నేను చెప్పాను కదా, వారి యొక్క పూజా మందిరంలోనికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు, వారికి ఇప్పుడు కోపం వస్తుంది అని చెప్పాను. మీరు వినకుండా వెళ్ళారు. ఖచ్చితంగా ఇప్పుడు దసరా నవరాత్రుల సందర్భంగా వాళ్ళు ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు పూర్తిగా మాన్సింగ్ కోసం మీరు చేసిన ప్రయత్నమంతా వృధాగా అయిపోయింది. అలాగే మీరు పండగను కూడా జరుపుకోవద్దు అనడంతో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కోపం వచ్చి పడుతుంది. ఇప్పుడు ఎలాగో అతను లేడని తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరు పెట్టిన ఈ యొక్క షరతులన్నింటినీ తీసేస్తే ప్రజలందరూ సంతోషంగా పండగను జరుపుకుంటారు అనగా, వెంటనే అలా ఆ వ్యక్తి, అయినా మీరు వారి తరపున మాట్లాడుతున్నారేమిటి? నాకు అర్థమైంది, మీరు ఈ షీడి గ్రామానికి అధిపతి అయి ఉండొచ్చు, కానీ మీరు ప్రస్తుతం మా కింద పనిచేస్తున్నారు. అంటే దాని అర్థం కేవలం మీరు మాకు మాత్రమే అనుకూలంగా మాట్లాడాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు మీ గ్రామంలోని వారి తరపున మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే ఇక మేము ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్న ప్రజలంతా మా బానిసలు. మాకు వారు చెప్పింది చెప్పినట్టుగా చేయడం మాత్రమే జరుగుతాం కనిపించాలి. ఇక్కడ మాన్సింగ్ ప్రస్తుతం కనిపించకపోయి ఉండొచ్చు, కానీ అతను ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనో లేకపోతే ఇంకెక్కడైనా దాక్కుని ఉండి ఉండొచ్చు. మేము అతని యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మేము చేస్తున్న పని వలన ప్రజల్లో కొంచెం భయం ఏర్పడింది. తద్వారా మాన్సింగ్ ఎక్కడైనా ఉన్నాడు అనే విషయం తెలిసినట్టయితే వెంటనే వారు మాకు సమాచారాన్ని అందిస్తారు, దాని ద్వారా మా యొక్క పని పూర్తయిపోతుంది అని చెప్పి అలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కులకర్ణి సర్కార్ అలా మనసులో హరి ఓం హరి ఓం, ఇప్పుడు ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ ఉంటాడు. రేపు మాన్సింగ్, నిజానికి నాకు అసలు ఇలా విప్లవకారుడిగా మారడం ఇష్టం లేదు, కానీ ఏవైతే నా జీవితంలో జరిగిన సంఘటనలు ఉన్నాయో వాటి కారణంగానే నేను మారాల్సిన పరిస్థితి నెలకొనింది. ఇప్పుడు కొన్ని జీవితాలు కొంతమంది ఈ భూమి మీద లేకుండా పోయారు. రేపటి రోజున మనలో ఎంతోమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు. అప్పుడు అలా మన యొక్క తరతరాలు వారి కింద బానిసలుగా మారాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఆ యొక్క స్థితి ఉండకూడదు కాబట్టి నేను విప్లవకారుడిగా మారాను అనగా, వెంటనే వద్దు, కానీ అసలు ఇప్పుడు తప్పు ఎవరైతే చేస్తారో వారిని మాత్రమే కదా వారు దండించేది, అలా కాకుండా ఇలా ప్రతి ఒక్కరి జీవితాలని ఇబ్బంది పెడతారంటారా అనగా, వెంటనే మాన్సింగ్, నేను ఇప్పుడు నా కుటుంబాన్ని అలాగే నా యొక్క ఇంటిని ఇలా ప్రతి ఒక్కరిని నేను కోల్పోయాను 17 నవంబర్న. ఇప్పుడు నాకంటూ ఎవ్వరూ లేరు. నేను అందుకే ఒంటరి పోరాటాన్ని చేస్తున్నాను విప్లవకారుడిగా. కొద్ది రోజులు పోతే ఏదో ఒక విధంగా నేను బయటపడగలుగుతాను. ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు ఎవరో ఒకరు నాకు అండగా ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సాయి అలాగే మీరు కూడా నా గురించి తెలుసుకోవడానికి ముందుకు వచ్చారు. నేను తప్పు చేయలేదని కనీసం ఇలా ఒక్కొక్కరైనా తెలుసుకుంటే చాలు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు పన్నుల రూపంలో మన దగ్గర నుంచి మన యొక్క సంపద మీద మన యొక్క పంట మీద వాళ్ళు డబ్బులని తీసుకుంటున్నారు. మనం కష్టం చేసి వాళ్ళకెందుకు చెల్లించాలి? వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చిన వారు. అటువంటి వారు మనం కట్టే పన్నుల్ని తీసుకుంటూ వాళ్ళు అనుభవిస్తున్నారు. పైగా మన కష్టాన్ని మనం చెమటోర్చి పండించిన పంటని వాళ్ళు సంతోషంగా తింటున్నారు. అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు అంటూ మనకంటూ ఉన్న వాటన్నిటికీ వాళ్ళు విలువ ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను మనం సర్దుకుపోతుంటే వాళ్ళు దాన్ని చాతగానితనంగా చూస్తున్నారు. మనల్ని బానిసలుగా చేసుకొని వారి కింద ఒడిగం చేయించుకోవాలనుకుంటున్నారు. అసలు ఇది ఎంతవరకు సమంజసం? మీకు తెలుసా, నేను ఇంతకుముందు నా భార్య నా తండ్రి కుమారుడు ఇలా అందరం కలిసి సంతోషంగా జీవించే వాళ్ళము. ఈ రోజున నాకు వాళ్ళంటూ ఎవరూ లేరు అంటే అదంతటికీ కారణం
వీళ్ళే, వీళ్ళని నేను లేనియకుండా చేస్తే అప్పుడు బాగుంటుంది కదా అని నా మనసుకి అనిపించింది. నాకంటూ ఎవరూ లేనప్పుడు నాకు ఈ గతి పట్టించిన వీళ్ళని కూడా ఈ యొక్క దేశం నుండి తరిమి కొట్టాలనేదే నా యొక్క కోరిక. ఎవరు సహకరించినా సహకరించకపోయినా నేను మాత్రం ఈ యొక్క పోరాటాన్ని ఆపేదే లేదు. నేను నా కుటుంబ సభ్యుల మనశ్శాంతి కోసమైనా ఇంత పోరాటంగా కొనసాగిస్తూ ఉంటాను. నా తర్వాత తరాలకి వీళ్ళ దగ్గర నుంచి విముక్తి కలగాలి, అలాగే మనశ్శాంతి ప్రశాంతత లభించాలి అంటే నేను ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించి తీరాలి. నా కుటుంబంతో పాటు ఎంతోమంది వీళ్ళ వలన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదు అంటే నాలాంటి వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఈ పోరాటాన్ని చేయాలనుకుంటున్నాను అని తనకి జరిగిన అన్యాయాన్ని వివరించడం మొదలు పెడతారు. ఇంతలో అక్కడికి అలా సాయి చేరుకుంటారు. మరోవైపు పోలీస్ అధికారి, నేను కావాలని గ్రామస్తులని ఇబ్బంది కలిగించడం లేదే, కేవలం ఆ మాన్సింగ్ని వెతకడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము, అతన్ని ఎవరైతే అప్పగిస్తారో వారికి బహుమతి కూడా ఇస్తామని మేము ప్రకటన చేశాము, తద్వారా వారిలో ఎక్కువ ఉత్సాహం లభిస్తుంది, ఆ మాన్సింగ్ కనిపించగానే వెంటనే వారు మాకు తీసుకువచ్చి అప్పగిస్తారని నేను చెప్పాను అంతే అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సంతాపంత ఇద్దరు, సర్కార్ సర్కార్ మేము మాన్సింగ్ గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియపరచాలని వచ్చాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో ఈ మూర్ఖులకి ఎవరి ముందు ఏం మాట్లాడాలి, అసలు ఏవి గోప్యంగా చెప్పాలి అనేవి తెలిసి చావు. వీళ్ళు మాన్సింగ్ గురించి మొదట నాకు ప్రత్యేకంగా ఎవరు లేని సమయంలో చెప్పినట్టయితే నేను ఆ యొక్క సమాచారాన్ని నా తరపున వచ్చినట్టుగా వీళ్ళకి చెబుతాను, అప్పుడు నాకు ఒక గ్రామం నా యొక్క ఖాతాలో పడుతుందని అభిప్రాయపడ్డాను. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఇతని కోపానికి ఇతను వీరు చెప్పేదానికి ఎలాగో అనవసరంగా ఉపయోగం లేకుండా పోతుంది. ఎలాగో వీళ్ళు ఈ సమాచారాన్ని ఇచ్చారు అంటే ఆ మాన్సింగ్ని పట్టుకొని వెళ్ళిపోతారు, నాకు ఉపయోగం ఏముంటుంది అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉండగా వెంటనే పోలీస్ అధికారి, ఏమిటి అసలు మాన్సింగ్ గురించి మీకు తెలిసిన సమాచారం వీలైనంత త్వరగా చెప్పండి అనగా వెంటనే సంతాపంత ఇద్దరు, ఈ గ్రామానికి చెందిన ముగ్గురు అబ్బాయిలు భీమా ఉద్ధవ్ ఆలీ మాట్లాడుకోవడం మేము విన్నాము, ఆ మాన్సింగ్ అనే వ్యక్తిని బైరాగి అనే వ్యక్తి ఎక్కడో దాచిపెట్టినట్టుగా, అలాగే బైరాగి సహకారంతోనే ఆ మాన్సింగ్ ఎక్కడో ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం మేము మా చెవులారా విన్నాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ మాన్సింగ్ ఈ గ్రామంలో ఉన్నాడు అనడానికి, అలాగే అతను ఇక్కడ ఉండడానికి ఆ ఫకీరు సహాయం చేశాడనమాట అనగా వెంటనే, బిల్లీజీ చూడండి నేను మీతో ఆ రోజు ఆ ఫకీరు హస్తం ఉండి ఉంటుంది అంటే మీరు నమ్మలేదు, కానీ ఇప్పుడైనా మీకు తెలిసి వచ్చిందా ఆ ఫకీరు సాధారణమైన వ్యక్తి కాదు, చూడడానికి ఏమీ తెలియనట్టుగా కనిపిస్తాడు కానీ అతను చేసేవన్నీ ఇలాంటివేనండి, అతను ఖచ్చితంగా అతని యొక్క భక్తులు ఉంటారు చూసారా వారికి చెప్పి వారి దగ్గర లేదంటే వారి యొక్క ఇళ్లలోనో వారి యొక్క స్థలాల్లోనో ఎక్కడో ఒక చోట దాచిపెట్టి ఉండొచ్చు, మీరు అతన్ని మంచివాడని అభిప్రాయపడ్డారు, నేను ఈ గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్నాను, అతని యొక్క వ్యక్తిత్వం అతని యొక్క మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు, అతను సాధారణమైన వ్యక్తి కాదు, మీకు వ్యతిరేక పోరాటం చేసే వ్యక్తి, ఆ ఫకీరు తన యొక్క భక్తులని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఆ మాన్సింగ్ని ఎక్కడో ఒక చోట దాచిపెట్టి ఉంటాడు, మనం గనక అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకి నిజానిజాలనేవి తెలిసి వస్తాయి, తద్వారా మీరు ఆ మాన్సింగ్ని పట్టుకోవచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఉద్ధవ్ ఆలీ వీళ్ళంతా, సాయి ఇప్పటిదాకా మేము స్వార్థంగా పండగ జరుపుకోవడం కుదరటం లేదు, సంతోషంగా ఉండలేకపోతున్నాము అని చెప్పి మేము ఇలా తప్పుగా అభిప్రాయపడి మాన్సింగ్ని వాళ్ళకి పట్టించాలనుకున్నాము, కానీ ఈ రోజున అసలు మాన్సింగ్ పోరాటం చేయడానికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలని ఇలా వచ్చాము. ఇప్పుడు మాన్సింగ్ని పట్టుకోవడానికి వచ్చి గ్రామస్తులు అందరినీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బంది మనదాకా వచ్చింది, అసలు మాన్సింగ్ తన కుటుంబాన్ని అలాగే వారి యొక్క బంధువులని సొంత తండ్రిని తల్లిని అలాగే భార్య బిడ్డల్ని అందరినీ కోల్పోవడం వల్లనే అతను విప్లవకారుడిగా మారాడు అనే విషయం మాకు తెలిసి వచ్చింది, అతను వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో న్యాయం ఉంది కాబట్టి మేము కూడా ఈ పోరాటంలో పాల్గొనాలనుకుంటున్నాము, మాకు కూడా అవకాశం ఇవ్వండి, చూడండి మాన్సింగ్ బాయ్
మమ్మల్ని క్షమించండి, నిన్న మేము ఇబ్బంది పెట్టాము అనగా వెంటనే మాన్సింగ్, చూడండి మీరు ఇప్పటికైనా తెలుసుకున్నారు, మీరు నాతో చేతులు కలపడానికి సిద్ధపడ్డారు, అలాగే సాయి మనకి సహాయం చేస్తున్నారు, ఇంతకుమించి ఏం కావాలి, మనం విప్లవకారులుగా మారి ఆ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టాము అంటే ఒక్కొక్కరిగా మనతో పాటు చేయి కలపడానికి కొంతకాలానికి ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు, మన అందరం కలిసి వారి మీద ఎదురు పోరాటం చేయడం మొదలుపెట్టాము అంటే మనకి అంతా మేలు జరుగుతుంది, మీరు ఇక్కడి నుంచి బయటపడడానికి అన్ని విధాలుగా మేము సహకారం అందిస్తాము అనగా వెంటనే మాన్సింగ్, చూడండి మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, మీరు నాతో పాటు మాట్లాడారు కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు, ఎందుకంటే మీరు కూడా ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారు అవుతారు కాబట్టి అనగా వెంటనే, అలా వద్దో చూడండి మేము ఇప్పుడు ఏం చేయడానికైనా కూడా సిద్ధంగానే ఉన్నాము, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీకోసం మేము మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము అనగా వెంటనే, అలా ఆలీ వీళ్ళంతా సాయి మేము జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి నిర్ణయం తీసుకొని విప్లవకారులుగా మారి ఒకరికి సహాయం చేయాలనుకుంటున్నాం, మన దేశం తరఫున పోరాటం చేయాలనుకుంటున్నాము, మాకు ఆశీస్సులు అందజేయండి అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. మరోవైపు ఆ పోలీస్ అధికారి నిజంగానే ఆ మాన్సింగ్కి ఆ ఫకీర్ సహాయం చేస్తున్నాడు అనే విషయం మాకు తెలిసింది అంటే ఖచ్చితంగా మేము అతన్ని బంధించి కారాగారంలో ఉంచుతాము, అతను తన జీవితాంతం ఇక జైల్లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొనేలా చేస్తాను అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటారు. మరోవైపు ఆలీ భీమా వీళ్ళంతా సాయి మనం ఇక్కడి నుంచి మాన్సింగ్ని ఎలా బయటికి పంపించాలి, అసలు మాన్సింగ్ ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు అనే విషయం బయటికి తెలిసింది అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి, బయట నుంచి ఎవరిని రానివ్వడం లేదు, ఇక్కడి నుంచి ఎవరిని బయటికి వెళ్ళనివ్వడం లేదు, ప్రస్తుతం మాన్సింగ్ శ్రేయస్కరంగా అతను ఇక్కడ ఉండాలి, అలాగే ఎటువంటి సమాచారం అతని నుంచి బయటికి వెళ్ళకూడదు అంటే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే సాయి, చూడండి ఇప్పుడు మీరు ఒక మంచి ఉద్దేశంతో ఇతనికి సహకరించడానికి ముందుకు వచ్చారు, ఇలాగే మీలాగే ఎంతోమంది ఇతని యొక్క మంచితనం అలాగే ఇతని యొక్క పోరాటం గురించి తెలుసుకొని తప్పకుండా వస్తారు, రామచంద్ర ప్రభు యొక్క సహకారం అనేది ఉంటుంది అనగా వెంటనే మాన్సింగ్, మీరు చెప్పినట్టుగానే మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాము సాయి, కాకపోతే నా వలన ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనే ఇబ్బందులు అనేది పడకూడదు, ప్రస్తుతం ఈ యొక్క షిరిడి గ్రామంలో ఉన్న వారంతా సంతోషంగా ఉండాలి, అదే నా యొక్క కోరిక, నా కారణంగా ఇక్కడ ఉన్నవారు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు, అదే నాకు చాలా బాధగా ఉంది, ఇక్కడ కులకర్ణి సర్కార్తో ఆ బిల్లీజీ కలిసి ఖచ్చితంగా నా యొక్క వెతుకులాటని కొనసాగిస్తూనే ఉంటారు, వాళ్ళిద్దరూ నన్ను పట్టుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు, కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనగా వెంటనే వద్దో హా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని తెలియపరచకూడదు, ఎలాగో గ్రామంలో ఉన్న ఆడవారంతా సాయంత్రం పూట నైపుణ్య శిక్షణకి వెళ్తున్నారు, ఇకపోతే మిగతా వారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, కాబట్టి మనం ఒక కంట నిఘా ఉంచుదాము, అసలు ఆ ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ సోదాలు చేస్తున్నారు అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు కూడా పని సులభం అవుతుంది అని అంటారు. వెంటనే సాయి రాముడు తప్పక మేలు చేస్తారు అని ఆశీర్వదించి, నాకు కూడా సమయం అవుతుంది, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని అంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.